ఒక సినిమా డిసప్పాయింట్ చేయటానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. చాలా సినిమాల్లో ఈ రీజన్సే ఉంటాయి. లైక్ స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే నుంచి మొదలెట్టి ఆ సినిమాలోని హీరో లుక్స్, డిజైన్ దాకా. బట్ కొన్ని సినిమాలకి ప్రమోషనల్ థింగ్స్ కూడా రాంగ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ఇది లైట్గా కాదు, వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ అయింది. ఎలాగోలా ఇనీషియల్ బజ్ కోసం ఫేక్ స్టంట్స్ రాంగ్ వేలో చేసి ఎడిషనల్ డ్యామేజెస్గా మారాయి. ఒక మూవీకి ప్రమోషన్ ఆర్ మార్కెటింగ్ అనేది ఇనీషియల్ కలెక్షన్స్కి బాగా హెల్ప్ అవుతుంది. అందరికీ సినిమా పేరు, బ్యాక్ డ్రాప్, జోన్రా అండ్ రిలీజ్ డేట్ తెలియాలని ఈ విధంగా చేస్తారు. ప్రమోషన్స్ హెవీగా చేయొచ్చు, ఓ మాదిరిగా అయినా చేయొచ్చు, ఆర్ఎల్స్ కంప్లీట్లీ వర్డ్ ఆఫ్ మౌత్ మీద డిపెండ్ అవ్వచ్చు. ఇదంతా మూవీ టీమ్ డెసిషన్స్. అయితే కొన్ని సినిమాల విషయంలో ప్రమోషన్స్ పక్కదారి పట్టి కంటెంట్ వీక్ అని తెలిసి ఆడియన్స్ని ఎలాగోలా థియేటర్స్కి రప్పించాలని కొన్ని జిమ్మిక్స్ ట్రై చేశారు. అలాంటి ప్రమోషన్స్ డన్ రాంగ్ ఫర్ దీస్ ఫిలిమ్స్ అనే టాపిక్ గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన మూవీ మ్యాటర్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేసుకోండి. లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అన్నట్టు ఇక్కడ మేక్ ఇట్ అంటే మనీ, ప్రొడక్ట్ కాదు. ఎలాగోలా సెల్ చేసుకోవాలని ఎన్నెన్ని వాటికి ముసిగేశారంటే ఒకటా రెండా. నెక్స్ట్ మూవీస్కి విఎఫ్ఎక్స్ విషయంలోనే కాదు, ఫేక్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అనేదానికి ఇదొక లెక్చర్గా తీసుకోవచ్చు. ఎంత కవరప్తో మేక్ ఇట్ చేద్దాం అనుకున్నా ఫేక్ ఇట్ ఓపెన్ అయిపోయింది. ఈ వీడియోలో తర్వాత రాబోయే మూవీస్ యొక్క టాక్టిక్స్ ఒక ఎత్తు, ఇది ఇంకో ఎత్తు. టూ మచ్కి వెళ్ళిపోయారు. అవి ఏదో జాన్రాకి సెట్ అయ్యే టాక్టిక్స్ అయితే వీళ్ళు ఏకంగా రామాయణంకే టెండర్ పెట్టారు. ఎలా అంటే రామాయణం అని ప్రమోట్ చేసి ఇప్పుడు రామాయణం కాదు అనేలా. రాజమౌళి గారులాగా సినిమా మొదలవ్వక ముందే ఒక ఈవెంట్ పెట్టి కొమరం భీమ్ అండ్ అల్లూరి సీతారామరాజు ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ తీసుకొని ఒక ఫిక్షనల్ స్టోరీ తీస్తున్నాము, కంప్లీట్లీ ఫిక్షనల్ అని క్లియర్గా ముందే చెప్పినట్టు ఆదిపురుష్ మేకర్స్ కూడా ముందే చెప్పుండాలి. లెక్కలేనన్నిసార్లు జై శ్రీరామని, సీతారామని వాడడం ఈ సినిమా కోసం. ఇవన్నీ కాకుండా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లెండర్ మిస్టేక్ ఏంటో చెప్పనా? రామాయణం చూడడానికి హనుమంతులు వారు వస్తారు, ఒక సీటు థియేటర్లో కేటాయించండి అని చెప్పారు. ఆ టైంలో అయినా చెప్పారా ఆదిపురుష్ రామాయణం కాదు ఇంకేదో మూవీ అని? డైరెక్ట్గా రామాయణమైన మా సినిమాని చూడడానికి వస్తారు కాబట్టి ఒక సీటు ఖాళీగా వదలండి అన్నారు. అంటే ఆదిపురుష్ రామాయణం అనేగా ప్రమోట్ చేసింది. మరి ఇప్పుడు ఈ ప్లేటు తిప్పుడు ఏంటో చిన్నపిల్లలకి చెప్పిన సమాధానాలు చెప్పారు. వాళ్ళు కూడా ఇక చాలు, ఎక్కువ లాగద్దు అంటారు. అయినా వీళ్ళెప్పుడు వాళ్ళ ప్రొడక్ట్ మీద స్టాండ్ అయ్యారని గ్రాఫిక్స్ మీద బ్యాక్లాష్ వస్తే మొత్తం నల్లగా మార్చేశారు. టేజర్లో నెగిటివిటీ వచ్చిన సీన్స్ అన్ని హైడ్ చేశారు. ఇంకా ముందే చెప్పినట్టు రామాయణం అనే పాయింట్ ఎప్పుడు కంప్లైంట్స్తో నెగిటివిటీ వచ్చాక, రిలీజియన్ పేరును అడ్డం పెట్టుకుని చేసిన మోసం అండ్ ది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ సినీ ఇండస్ట్రీ ఇప్పటిదాకా. నేను ఎన్నో మోసాలు చూసా కానీ ఈ రేంజ్లోది మాత్రం మొదటిసారి. నెక్స్ట్ వన్ స్పైడర్. మీకు తెలిసే ఉంటుంది స్పైడర్ గ్లిమ్స్ అప్పట్లో ఎంత బజ్ క్రియేట్ చేసిందో. ముందు నుంచే హీరో డైరెక్టర్ కాంబినేషన్ మీద ఉన్న హైప్ కంటే ఈ గ్లిమ్స్ ఇంకా హైప్ పెంచింది. ఎందుకు అని అడిగితే రోబోటిక్ స్పైడర్, స్పైని స్పైడర్గా చేయడానికి రోబోటిక్ స్పైడర్ని పెట్టారు, గ్లిమ్స్కే అందం వచ్చింది. ఆ సిక్స్ లెగ్స్ రోబోటిక్ స్పైడర్ హీరో పార్ట్నర్ అనేలా క్రియేట్ చేశారేమో అనిపిస్తుంది అది చూసిన ఎవ్వరికైనా. కానీ ఆ రోబోటిక్ స్పైడర్ కాదు కదా, బూజు కూడా సినిమాలో కనిపించదు. అయితే ఇదంతా జస్ట్ ప్రమోషన్ కోసమే, సినిమాకి దానికి సంబంధం లేదని మూవీ రిలీజ్కి 2 డేస్ ముందు చెప్పారు. అది కూడా ఎవ్వరికీ తెలియదు, చాలా కొద్ది మందికే తెలుసు. స్టిల్ అంతలా బజ్ కోసం వాడుకోవాలి అనుకున్నా ఇలా నాన్ సింక్ ఉండకూడదు కదా. స్పైడర్ ఉంది కాబట్టే స్పైడర్ టైటిల్కి మీనింగ్ వచ్చింది. రోబోటిక్ స్పైడర్ వల్లే ఇనీషియల్ మరింత హైప్ వచ్చింది. బట్ సినిమా రెండిటికి అన్యాయమే చేసింది. అలా అసలుకే కంటెంట్ పరంగా మురుగా చేసిన మోసంలో ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ థింగ్గా మారి పెద్ద దెబ్బే పడింది. రోబో మూవీలోని చిన్న బిట్ని గ్లిమ్స్గా స్పైడర్ మూవీకి దింపితే ఎలా ఉంటుంది? అలాగనమాట. నెక్స్ట్ వన్ వరుడు. ఇక్కడేంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోటింగ్ కంటెంట్, థీమ్ ఆర్ బ్యాక్ డ్రాప్, ఏం చెయ్యాలో తెలియక హీరోయిన్ని హైట్ చేసి హైప్ ఇచ్చారు. అలా సినిమా ఎత్తిపోవడానికైన లెక్కల్లో ఒక పెద్ద నెంబరే వేసుకున్నారు ఈ రాంగ్ ప్రమోషన్ వల్ల. ఆ టైంలో అసలు హీరోయిన్ ఎవరని చూద్దామనే చాలామంది వెళ్ళారు, కంటెంట్ కోసం కాకుండా. హీరోయిన్ని హైట్ చేసి లేని హైప్ అనవసరంగా పెంచారు, అక్కడే సినిమా పోయింది.
హీరోయిన్ని హీరో చూడకుండా పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు సినిమాలో. సేమ్ హీరోయిన్ కూడా అంతే కదా. హీరోయిన్తో పాటు మరి హీరోని కూడా హిడెన్గా ఉంచాల్సిందైతే, అలాగే ఈ హీరో హీరోయిన్ హిడెన్గా ఉన్న ఈ సినిమాని కూడా హిడెన్గానే ఉంచాల్సింది. ఎందుకంటే హీరోయిన్ ఎవరో అనేది మొదటి షోకే తెలిసిపోద్ది, ఇక నెక్స్ట్ షో ఖాళీ. కంటెంట్ ఉంటేనే లాంగ్ రన్లో నిలుస్తుంది. ఈ టాక్టిక్స్ అన్నీ మొదటి షోకి మాత్రమే, అండ్ ఇవి ఆడియన్స్కి చిరాకు తెప్పిస్తాయి. అయినా కంటెంట్ ఉంటే ఈ రాంగ్ టాక్టిక్స్ ఎవరు యూజ్ చేయరు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది ఎవ్వరం, ఏదో ఒకటి చూసుకుందాం అనేలా. ట్రైలర్లో, ఆడియో ఫంక్షన్లో, పోస్టర్స్లో హీరోయిన్ని హైడ్ చేసే పని కాకుండా సినిమాలోని మ్యాటర్కి తగ్గట్టు ప్రమోట్ చేసుంటే ఒక బ్యాక్లాష్ అయినా తగ్గేది. ఆ ప్రమోషన్కి ఆ స్క్రీన్కి అసలు సంబంధమే లేకుండా పోయింది. పోని ఎంత బెల్డప్ ఇచ్చింది ఎవరికా అని చూస్తే, ఏమో హీరోయిన్ కొత్త మొహం, ఎవరికీ తెలీదు, యాక్టింగ్ ఏమో బాగాలేదు. నెక్స్ట్ మూవీ ఊ కొడతారా ఉలిక్కి పడతారా. మీ గుర్తుందో లేదో కానీ ఈ సినిమా టేజర్ చూస్తే వైలెంట్గా ఉంటుంది. మనోజ్ అందరినీ చంపే ఏదో సైకో క్యారెక్టరా ఈ సినిమాలో అనే ఫీలింగ్ వస్తుంది. పోనీ ట్రైలర్లో అయినా ఆ మిస్టేక్ని కవర్ చేశారా అంటే అదీ లేదు, సేమ్ క్లిప్స్ వాడారు. బట్ సినిమాలో యాక్చువల్గా ఉన్న సీన్స్ ఏంటంటే, టేజర్ ట్రైలర్లో మనోజ్ వైలెంట్గా ఉండి హైప్ పెంచిన సీన్స్ అన్నీ ఒక సాంగ్లో మొత్తం వస్తాయి. పైగా అదంతా ఫేక్ స్టోరీ, టేజర్ మొత్తం ఇదే నింపేశారు ఒక సాంగ్లోని సీన్స్తో. ఇలాంటివన్నీ వాళ్ళు హైప్ అనుకుంటారు, బట్ ఇట్స్ యాక్చువల్లీ టర్న్స్ వెరీ వెరీ బ్యాడ్. బాగోకపోవటం అనే డిసప్పాయింట్మెంట్ ఒక్కటే కాదు, ఎలా మోసం చేశారేంటి అనే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆడియన్స్ ఫ్రస్ట్రేట్ అయితే ఇంకేముంది, టోటల్ మటాష్. ఎగ్జాంపుల్గా 1st April రిలీజ్ చేస్తున్నామని ఆడియన్స్ని ఫూల్స్ చేయకూడదు, అదే మన శక్తిలాగా. అది ఈ లిస్టులోకి రాదు బట్ చెప్తున్నా, సినిమాలో కామెడీ ఉండాలి కానీ టికెట్ కొని చూసే ఆడియన్స్ని కామెడీ చేయకూడదు. 1st అందుకే రిలీజ్ చేశామన్నట్టు, ఆర్ ఇలా ఈ రాంగ్ ప్రమోషన్స్తో రాంగ్గా ప్రొజెక్ట్ చేసి. నెక్స్ట్ వన్ ఐ మనోహరుడు. ప్రీవియస్ మూవీలాగా మొత్తం కాదు కానీ టేజర్లో హీరో క్యారెక్టర్ యొక్క డిఫరెంట్ ఫేసెస్ని చూపిస్తారు. బట్ అన్నిటికంటే టేజర్లో తక్కువ స్క్రీన్ స్పేస్లో ఉండే ఆ బీస్ట్ గెటప్ ఉన్న హైప్ని మరింత పెంచింది. అసలు ఏం చేస్తున్నారు శంకర్ గారు అని ఆ ఒక్క బీస్ట్ గెటప్ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ రైజ్ చేసింది. కానీ సినిమాలో అది ఒక సాంగ్కి అంకితమైపోయింది. శంకర్స్ ఫిలిం అంటే అందరూ వెళ్తారు, బ్రాండ్ అలాంటిది, సో హైప్ పెంచాల్సిన అవసరం లేదు. బట్ ఈ విషయంలో మాత్రం రాంగ్ డెసిషన్ తీసుకున్నారు మూవీ టీమ్. ఎందుకంటే ఏదేదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు వీటి వల్ల ఆడియన్స్, అట్ ద ఎండ్ అసలు సింకే ఉండదు, డిసప్పాయింట్మెంట్ తప్ప. సో ఇది వీడియో. ఈ సినిమాలన్నీ రాంగ్ వేలోనే కొంత ప్రమోట్ చేయడం జరిగింది. మరి మీరు ఇందులో ఏ సినిమా చూసి డిసప్పాయింట్ అయ్యారో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.